హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఓల్డ్ ఆర్నమెంట్స్ ఎలా కొత్తగా ట్రెండీగా రీడిజైన్ చేసుకోవాలో చూద్దామండి. ప్రజెంట్ ఇంకా ఆగస్ట్ మంత్ మెయిల్సే నేను ఇంకా వీడియోస్ చేస్తున్నానండి. కొన్ని ముందు వెనక కావచ్చు, కానీ కంపల్సరీగా అన్ని వీడియోస్ చేస్తాను. ఓల్డ్ నెక్లెస్ అండ్ జుమ్కాస్ను ఎలా రీడిజైన్ చేసుకోవాలో చూద్దాము. నెక్స్ట్ మెయిల్ శ్రావణి గారు. థ్యాంక్ యూ అండి శ్రావణి గారు, తన ఈ నెక్లెస్ను ఎలా రీడిజైన్ చేసుకోవచ్చు అని అడిగారండి. నెక్స్ట్ మెయిల్ కోకిల గారు. తన ఒక ప్లెయిన్ నెక్లెస్ పంపించారండి, ఆ నెక్లెస్ను ప్లెయిన్ గోల్డ్తో అంటే మామూలుగా స్టోన్స్ కానీ బీడ్స్ ఏవైనా డ్రాప్స్ యూజ్ చేయకుండా ఎలా హెవీగా రీడిజైన్ చేసుకోవాలని అడుగుతున్నారండి. నెక్స్ట్ మెయిల్ శిల్పారెడ్డి గారండి. తన ఒక వైట్ స్టోన్ నెక్లెస్ అలాగే మువ్వల హారము అలాగే ఒక ప్లెయిన్ నెక్లెస్ను ఎలా రీడిజైన్ చేసుకోవాలని అడుగుతున్నారండి. నెక్స్ట్ మెయిల్ రాధా గారు. తన ఒక ప్లెయిన్ హారంను ఎలా రీడిజైన్ చేసుకోవాలని అడుగుతున్నారండి. ఇక నెక్స్ట్ మెయిల్ రాణి గారు. థ్యాంక్ యూ అండి రాణి గారు, తనకి కాసుల పేరు అండ్ గుట్టపుసల హారం రెండు ఉన్నాయంటండి. అలా కాకుండా ఇంకేవైనా రీడిజైనింగ్ ఐడియాస్ చెప్పమని ఒక నెక్లెస్ను మెయిల్ చేశారండి. ఇక నెక్స్ట్ మెయిల్ వీరలక్ష్మి గారు. తన అత్తగారు 50 ఇయర్స్ బ్యాక్ ముత్యాల హారము అలాగే పగడాల చైన్ను ఎలా రీడిజైన్ చేసుకోవచ్చు కొత్తగా అని అడుగుతున్నారండి. ఈ పాత నగలను ఎలా కొత్తగా మార్చుకోవాలో ఐడియాస్ చూసే ముందు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాము. ఈ పాత నగలన్నీ ఎలా కొత్తగా మార్చుకోవచ్చో చూద్దామండి. ఈ నెక్లెస్ నాను టైప్ నెక్లెసే అండి. మనకి పెండెంట్ ఇలా వచ్చింది, రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ వచ్చాయి. ఇలా సైడ్ నాన్ చైన్ పట్టు మీద ఇలా చిన్న చిన్న పెండెంట్స్ లాగా వచ్చాయండి. రూపీ ఎమరాల్డ్ అండ్ వైట్ కలర్ స్టోన్స్ వచ్చాయి వాటి మీద. ఈ నాను చైన్ పైన ఉన్న చిన్న చిన్న పెండెంట్స్ తీసేసి మనకి ఇలా మనకి మార్కెట్లో ఇలా డోరీస్ దొరుకుతాయండి. 300 to 400 లోపడే వస్తాయి. మనకి సిల్క్ థ్రెడ్లో కూడా వస్తాయి, కొన్నేమో మామూలుగా కాటన్ థ్రెడ్లో కూడా వస్తాయి. ఇట్లా మనం ఆ చిన్న పెండెంట్స్ని ఇలా ఈ థ్రెడ్లో వేసుకుంటే బాగుంటుందండి. వీటికి చిన్న చిన్న మువ్వలు కానీ డ్రాప్స్ కానీ ఇచ్చినా బాగుంటుందండి. ఇలా కాకుండా ఇంకొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే ఈ చిన్న పెండెంట్స్ని మనం పెద్ద పెండెంట్కి అటాచ్ చేయించాలండి. ఈ పెండెంట్కి మనకు అన్ని లూప్స్ వచ్చేసి చిన్న చిన్న అంటే మనకి బీడ్స్ హ్యాంగ్ అవుతున్నాయి కదా, ఈ పెండెంట్కి మామూలుగా నాకైతే 7 లూప్స్ కనబడుతున్నాయండి. ఇలా మనము గ్యాప్స్ ఇస్తూ మిడిల్లో ఒకటి అలాగే పక్కకి సైడ్ ఇటు సైడ్ ఇటు అటు సైడ్ ఇటు మనం ఇలా డ్రాప్స్ లాగా వేయిస్తే బాగుంటుందండి. ఇలా వేయటం వల్ల మనకేంటంటే పెండెంట్ చాలా పెద్ద సైజులో అవుతుంది, అలాగే హ్యాంగ్ అవుతూ డిఫరెంట్గా ఉంటుంది. మళ్ళీ వాటికి కింద మీరు ఇలా పర్ల్స్ హ్యాంగ్ చేస్తే బాగుంటుంది. ఇలా వేయించడం వల్ల మనకు చిన్న పెండెంట్స్ ఒకదానిపైన ఒకటి వచ్చినట్టు అనిపిస్తే మనకు బ్యాక్ చిన్న చిన్న జాయింట్స్ ఇట్ చేసేసి మనం కదలకుండా కూడా చేయించుకోవచ్చు అండి. అంటే అప్పుడు మనకు పెండెంట్ మొత్తం ఇలా పెద్దగా అనిపిస్తుంది చాలా. ఈ పెండెంట్కి డైరెక్ట్గా నాన్ చైన్ వేయకుండా మనకి మిగిలిన సైడ్ పెండెంట్స్ అయినా కానీ లేకపోతే ఇలా మనము పర్ల్స్ కానీ వేసాక అప్పుడు నాను చైన్ అటాచ్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ ఈ ప్లెయిన్ నెక్లెస్. ఈ ప్లెయిన్ నెక్లెస్ రీడిజైనింగ్ ఐడియాస్తో నేను చాలా వీడియోస్ చేశానండి. ఇలాంటి నెక్లెస్ని మనము ఈ మువ్వలు వచ్చిన ప్లేస్లో మామూలుగా డ్రాప్స్ హ్యాంగ్ చేస్తే బాగుంటుంది. అలా కాకుంటే మామూలుగా మనము మిడిల్లో ఈ పెండెంట్ పార్ట్ తీసేసి ఇలా డిఫరెంట్గా ఏదైనా ఇలాంటి చిన్న సైజ్ పెండెంట్ సెలెక్ట్ చేసుకోండి. స్టోన్స్తో వచ్చింది మీ చైన్కి అయితే ఇలాంటి పెండెంట్ బాగుంటుందండి. ఇలా మనం మిడిల్లో ఇలాంటి పెండెంట్ అటాచ్ చేయించేసేసి సైడ్కి మువ్వలు వచ్చిన ప్లేస్లో కూడా సౌత్ సీ పర్ల్స్ డ్రాప్స్ వేయిస్తే చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ 2 జతల జుమ్కాలు పంపించారండి. ఒకటేమో మొత్తం ప్లెయిన్ గోల్డ్తో వచ్చాయి, దీంట్లోనేమో రూబీ ఎమరాల్డ్ వచ్చాయండి. మనం ఈ రెండు ఒకటేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే ఈ ప్లెయిన్ బుట్టాలు ఉన్నాయి కదండి, వీటికి మనము మిడిల్లో ఇలా పీకాక్స్ డిజైన్స్ వస్తాయి కదా నక్షి డిజైన్స్లో, వాటిని అటాచ్ చేయించండి. పైన కమలకు కూడా చిన్న చిన్న లూప్స్ ఇచ్చేసేసి ఇలా గోల్డ్ బాల్స్ హ్యాంగ్ చేయించి అలాగే మనం మిడిల్లో ఇలా పీకాక్ డిజైన్ పెడితే మనకు జుమ్కాలు ఎంత పెరిగి మనకి బాగుంటుందండి. ఈ జుమ్కాస్లో మామూలుగా మనకి రూబీ అండ్ ఎమరాల్డ్ బీడ్స్ మనకు ఆల్టర్నేటివ్గా వచ్చాయి. అలా కాకుండా ఈసారి ఇలా పైన ఎమరాల్డ్ కానీ కింద రూబీ కానీ ఇలా పెట్టించండి. కొంచెం లెంత్ కూడా పెరుగుతుంది, డిఫరెంట్గా బాగుంటుంది. ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా రీడిజైన్ చేసుకోవాలి అనుకుంటే జుమ్కాలు ఎంత పెంచాలి అనుకుంటే ఇలా గోల్డ్ చైన్స్ అండ్ రూబీ అండ్ పర్ల్స్తో ఇలా డిజైన్ చేసుకోవచ్చు అండి. కావాలనుకుంటే కమ్మల మధ్యలో మనము ఇలా సౌత్ సీ పర్ల్ కానీ గోల్డ్ బాల్ కానీ విత్ క్యాప్స్తో వేయిస్తే జుమ్కా కూడా బాగుంటుందండి. నెక్స్ట్ ఈ ప్లెయిన్ నెక్లెస్ మొత్తం మనకి గోల్డ్లోనే రీడిజైన్ అడిగారండి. ఈ ప్లెయిన్ నెక్లెస్లో పెండెంట్ ఇలా వచ్చింది. మనము ఈ పెండెంట్ తీసేస్తే బాగుంటుందండి. పెండెంట్ తీయించేసేసి జస్ట్ మనం మిడిల్లో అటాచ్ చేయించేసేసి
సైడ్స్ కి చిన్న అటాచ్మెంట్స్ ఇచ్చేసేసి ప్లెయిన్ గోల్డ్ లో ఇలా 3 స్టెప్స్ హారం లాగా డిజైన్ చేసుకోవచ్చండి. అంటే మనం పై చైన్ కి గోల్డ్ బాల్స్, మిడిల్ లో మీ ఓల్డ్ చైన్ వస్తుంది, కింద కూడా గోల్డ్ బాల్ లైన్ వస్తుందండి. ఈ చైన్ ని ఇంతకన్నా ఎక్కువ అయితే ఇంకేం చేయలేమండి, ఇలా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ సీజర్ స్టోన్ నెక్లెస్ అండి. ఇలాంటి వైట్ స్టోన్ అండ్ సీజర్ స్టోన్ నెక్లెస్ రీడిజైనింగ్ ఐడియాస్ తో నేను చాలా వీడియోస్ షేర్ చేశాను. ఈ సైడ్ చైన్ ఇలా వచ్చిందండి, పెండెంట్ ఏమో ఇలా వచ్చింది. ఎక్కువగా నేను మామూలుగా ముత్యాలతో రీడిజైనింగ్ చూపించాను, ఈసారి కొంచెం డిఫరెంట్గా ఇలా రామ్ పరివార్ కాసు ఉంటాయి కదండి, వాటితో ఇలా రీడిజైన్ చేసుకున్నా బాగుంటుందండి. ఇలాంటి నెక్లెస్లు కాసుల్లాగా ఒకదానికొకటి ఇలా తగిలేలాగా కాకుండా కొంచెం ఇలా గ్యాప్ ఇస్తూ ఇలా వేయిస్తే బాగుంటుందండి. సేమ్ పెండెంట్కి కూడా అలా వేయిస్తే నెక్లెస్ డిఫరెంట్గా చాలా బాగుంటుందండి, ఇలా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ మువ్వలహారం అండి. మువ్వలహారం రీడిజైనింగ్ ఐడియాస్తో నేను చాలా వీడియోస్ చేశాను, అవి ఒకసారి చెక్ చేయండి. మీ హారంలో సైడ్కి మువ్వలు వచ్చిన ప్లేస్లో మామూలుగా మీరు ఇలాంటి సైడ్ పెండెంట్స్, చిన్న చిన్న పెండెంట్స్, అంటే మీరు కలర్ కాంబినేషన్ అండి వైట్ అండ్ రెడ్ ఇలా ఏవైనా సెలెక్ట్ చేసుకోండి. ఆ సైజు కూడా మనకి పెట్టే గోల్డ్ పట్టే అనమాట. మనకు చాలా లైట్ వెయిట్లో చేసుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న పెండెంట్స్ అయితే చాలా బాగుంటాయండి, ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ ఈ ప్లెయిన్ నెక్లెస్ అండి. అసలు పిక్ అనేది క్లియర్గా లేదండి, ఆర్నమెంట్ పిక్ పంపే వాళ్ళు కొంచెం క్లియర్గా తీసి పంపించండి. ఇక నెక్స్ట్ ప్లెయిన్ లాంగ్ హారం అండి. ఈ ప్లెయిన్ లాంగ్ హారం రీడిజైనింగ్ ఐడియాస్ కూడా నేను చాలా వీడియోస్లో చెప్పానండి, మనం డిఫరెంట్గా పెండెంట్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈసారి ఇలా డిఫరెంట్గా ఉండే ఈ పెండెంట్ చూపిస్తే బాగుంటుంది అని చూపిస్తున్నానండి. ఇలా మనకి 2 పార్ట్స్లో వచ్చిందండి పెండెంట్. ఇది కింది పార్ట్, మనకి పైన ఇలాంటి మోటివ్స్ వచ్చాయండి, పీకాక్ మోటివ్స్. ఇలాంటివి అయితే మనము ప్లెయిన్ హారాలకి అటాచ్ చేయించుకుంటే మనకి పెండెంట్ లెంత్ కూడా ఎక్కువగా ఉండి కొంచెం గ్రాండ్గా కనపడుతుందండి. డిఫరెంట్గా చైన్కి పెండెంట్కి మంచి యాంటిక్ పాలిష్ వేయించేసేసి పెద్ద పెద్ద మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఏమైనా హ్యాంగింగ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి, ఇలా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ ఈ నెక్లెస్ కొంచెం డిఫరెంట్ షేప్లో కిందికి మనకి రూబీ బీడ్స్ హ్యాంగ్ అవుతూ ఉన్నాయండి. సైడ్ చైన్ కన్నీ మ్యాంగోస్ వచ్చేసాయి, అలాగే రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ కూడా వచ్చాయండి. కింద ఇలా రూబీ బీడ్స్ హ్యాంగ్ అయ్యాయి కదా, ఈ పార్ట్ తీసేసేసి మనము ఇలా 2 పార్ట్స్ సైడ్కి ఇచ్చేసేసి ఇలా మిడిల్లో ఒకటి రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్తో ఉన్న ఇలాంటి పెండెంట్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందండి. సైడ్ చైన్లో కూడా మనకి రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ వచ్చాయి కాబట్టి పెండెంట్లో కూడా మీరు ఇలా రూబీ అండ్ ఎమరాల్డ్ కాకుండా ఇలా సీజెట్స్ వచ్చే విధంగా కూడా చూసుకొని ఇలాంటి పెండెంట్ అయినా కూడా బాగుంటుందండి. నక్షి పెండెంట్ ఇలా కాకుండా, ఇలా పెండెంట్ డిజైన్లో కాకుండా జస్ట్ ఇలా నెక్లెస్ లాగా చేయాలి అనుకుంటే మనకి మిడిల్లో ఆ పార్ట్ తీసేసి ఇలా 2 చైన్స్ అటాచ్ ఇచ్చేసేసి మనకి ఎలాంటి డ్రాప్స్ హ్యాంగ్ అయ్యాయో అలాంటి కలర్ డ్రాప్సే ఇలా హ్యాంగ్ చేయించుకుంటే బాగుంటుందండి. అంటే నెక్లెస్ అంతా హ్యాంగ్ చేయించండి. నేను ఇచ్చిన ఈ ఓల్డ్ ఆర్నమెంట్స్ రీడిజైనింగ్ ఐడియాస్ మీకు నచ్చాయో లేదో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు ఎంకరేజింగ్గా ఉంటుందండి. మీకు ఏ డిజైన్ నచ్చిందో కూడా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏవైనా ఓల్డ్ ఆర్నమెంట్స్ రీడిజైనింగ్ ఐడియాస్ కావాలి అంటే నా మెయిల్ ఐడికి పిక్ మెయిల్ చేయండి. నా మెయిల్ ఐడి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.